శ్రీరాముడి కంటే శ్రీరామనామం గొప్పది అనడం వెనుక ఆంతర్యం కంటే శ్రీరామనామం గొప్పది అనడం వెనుక ఆంతర్యం రామ ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే రామనామం గొప్పదని చాలా కథలు మనకు చెబుతున్నాయి ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ జపం వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే రామనామం గొప్పదని చాలా కథలు మనకు చెబుతున్నాయి లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మించిన సంగతి అందరికీ తెలుసు అయితే రాయిపై రామాని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయిపైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా అనే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరేశాడు కాని ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది రాముడు ఆశ్చర్యపోయాడు తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుణ్ణి అడిగాడు అప్పుడు హనుమంతుడు రామ అనే మంత్రం రాసిన రాళ్లేపైకి తేలుతాయి మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు ఇలా రాముడి కంటే రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనదీ విశిష్టమైనది అని భావించడం మొదలు పెట్టారు